सो हाई फ्रेंड्स ना पेर साइक्रम चूसा साइक्रम टेक फ्रेंड्स डीटीवी एपिसोड 145 के अंदर अंदर की स्वागत। सो मैं डेट कूस मन डेट वेसर की 7th of April 2021 अने मैं टाइम कूसक मन को आलमोस्ट 6:30 PM अत हो। सो मैं रेडी न्यूस स्टार्ट। सो फस्ट न्यूस मैं चूसक फस्ट न्यूज वेसर की रियलमी नीचे सो रियलमी वेसर की मन को रियलमी बर्ड्स एयर टू न्यू अंजेस ईयर बर्ड्स ट्रूली वैरस ईयर बर्ड्स वीलो पाकिस्तान लॉन्च। सो इंडिया का सो पाकिस्तान लॉन्च। सो पाकिस्तान दीन प्रेज चूस मन सर की पाकिस्तान कैंसर इंडियन कैंसर कन्वर्ट चूस सर की ऐक्टिव कैंसलेशन माइक सॉरी ऐक्टिव कैंसलेशन ईयर बर्ड्स। सो मैं इंडियन कैंसर कन्वर्ट पाकिस्तान कैंसर 5,300 rupees अच्छे वीलते ऑफिशियल प्रेजे पेटर बट असर की इंडिया की तस्कोर बट असर की एपड़ोस्तारो सो तस्कोचन तरह मैं वीटे मैं माटडना। सो प्रयाण पाकिस्तान लॉन्चार। सो चाइना अच्छे प्रीवियस मन लॉन्च अंड नेक्स्ट चूस मन असर की गूगल नीचे सो गूगल बर्ड्स मन असर की पिक्सल बर्ड्स। सो गूगल बर्ड्स सो पिक्सल बर्ड्स की ट्रूली वैरस बर्ड्स एवना। सो इवेसर की मन को ऑफिशियल वीलोर की मन को गूगल मन सर की स्टोर स्पॉट। सो इवेसर की मन को फस्ट वेसर की मन को 9 to 5 गैजेट्स वाले वीलते चूसर चूसी वेसर की आर्टिकल दीनमें राशे। सो प्रेजेंट सर की स्टोर नीचे रिमूवर बट सर की वीलते फस्ट आर्टिकल राशार मनमे। सो इत मे बी मन इयर लॉन्च अवकाश। सो मन पिक्सल 6 सीरीज उ सो वो लॉन्च अवकाश ఉన్నన్నేనైతే అనుకుంటున్నా। సో మేబీ ముందు కూడా రావచ్చు చెప్పలేం ఏం జరుగుతుందో। నెక్స్ట్ న్యూస్ అని మనం చూసుకున్నట్లయితే జియోనీ నుంచి అని చెప్పుకో। సో జియోనీ వచ్చేసరికి మనకు జియోనీ M3 అని చెప్పేసి మనకు చైనాలో అయితే ఆఫీషియల్గా మనకు వచ్చేసరికి ఫోన్ అయితే లాంచ్ అయితే సార్. సో ఇది చూసుకున్నట్టయితే అక్కడ ఈ మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్తో అండ్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ప్రైస్ 10,000 rupees అయితే పెట్టారు. సో మనకు వచ్చేసరికి చైనా కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే సో ఇది కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే అయిందని చెప్పుకోవచ్చు. సో మనకు వచ్చేసరికి బట్ ఇది ఇండియాకి అయితే తీసుకో రాకపోవచ్చు. సో రాస్తే మనం అయితే చూద్దాం. సో ఇదైతే మేబీ తీసుకునే రాకపోవచ్చు. సో నెక్స్ట్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే శాంసంగ్ నుంచి అని చెప్పుకో. సో శాంసంగ్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ Z3 Fold ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి మనకు బయట వచ్చేసరికి ఒక డిస్ప్లే అయితే ఉంటుంది అన్నట్టు కూడా మనకు వచ్చేసరికి ఆఫీషియల్గా మనకు వచ్చేసరికి సీఓ హుచున్ క్రాప్ ఇతను వచ్చేసరికి మనకు ట్విట్టర్లో ఆఫీషియల్గా లీక్ అయితే వేసాడని చెప్పుకోవచ్చు. సో మనకు వచ్చేసరికి బయటే కాదు లోపలే కాదు మనకు ఒకసారికి ఫోల్డ్ చేసి బయట కూడా ఒక చిన్న డిస్ప్లే ఉంటుంది అన్నట్టు కూడా మనకైతేనైతే ఒక మొత్తం ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. మీరు స్క్రీన్ అయితే చూడవచ్చు. సో వచ్చేసరికి ఒక నోట్ అయితే సో దాంట్లో అయితే మనకైతే ఇదైతే కనబడుతుంది. సో లిస్టింగ్లో అయితే ఇది అండ్ నెక్స్ట్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే శాంసంగ్ నుంచి అని చెప్పుకోవచ్చు. మళ్ళీ వచ్చేసరికి ఐస్ యూనివర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇతను వచ్చేసరికి మనకు శాంసంగ్ గెలాక్సీ S20 FE ఫోన్ అనేది మనకు వచ్చేసరికి Exynos 990 ప్రాసెసర్ ఏదైతుందో సో ఈ ప్రాసెసర్తో ఉన్న ఫోన్స్ అనేవి డిస్కనెక్ట్ చేయబోతున్నట్టు కూడా వచ్చేసరికి ఇదనైతే కన్ఫర్మ్ అయితే వేసేవారు మనకు తెలిసింది. సో మనకు వచ్చేసరికి Snapdragon 865 ప్రాసెసర్తో అయితే దీని అయితే ఇంకో వేరియంట్ అయితే తీసుకొచ్చారు. సో ఆ వేరియంట్ అనేది కంటిన్యూ చేసి ఇదైతే డిస్కంటిన్యూ చేయబోతున్నట్టు కూడా వీళ్ళైతే ఇతనైతే ఐస్ యూనివర్స్ అయితే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే వేసారు. సో బట్ వచ్చేసరికి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంతవరకు అయితే ఏం తెలియదు. అండ్ నెక్స్ట్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే స్టాక్టేరీ వాళ్ళు ఇచ్చే అనలైజ్ రిపోర్ట్ ప్రకారం మనకు వచ్చేసరికి ఈ సోనీ అయితే ఉందో సో సోనీ వచ్చేసరికి మనకు వరల్డ్లోనే ఫస్ట్ ప్లేస్లో మనకు వచ్చేసరికి స్మార్ట్ ఫోన్ ఇమేజ్ సెన్సార్స్ తయారు చేయడం కెమెరా సెన్సార్స్ అనేది తయారు చేయడంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే వేశారు. అవి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 46% ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు అండ్ శాంసంగ్ వచ్చేసరికి మనకు 29% సెకండ్ ప్లేస్లో ఉన్నట్టయితే వీళ్ళైతే రిపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో మనకు వచ్చేసరికి సోనీ సెన్సార్స్ అనేవి మనకు వచ్చేసరికి ఎక్కువ స్మార్ట్ ఫోన్స్లో వాడుతున్నారు అన్నట్టు కూడా ఈ రిపోర్ట్ ద్వారా మనకైతే తెలుస్తుంది. సో సెకండ్ అయ్యేసరికి మనకు సెకండ్ ప్లేస్లో శాంసంగ్ సెన్సార్స్ అనేవి వాడుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే స్కాట్లాండ్ గవర్నమెంట్ వచ్చేసరికి మనకు అక్కడ వచ్చేసరికి 5th class నుంచి అండ్ మనకు వచ్చేసరికి 12th intermediate సో ఇంటర్మీడియట్ వరకు చదివే స్టూడెంట్స్కి అయితే వచ్చేసరికి ఫ్రీగా ఐప్యాడ్స్ మనకు వచ్చేసరికి సో ఫ్రీగా అయితే ఐప్యాడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు మనకైతే అఫీషియల్గా అయితే ఇన్ఫామ్ అయితే మనకైతే ఇన్ఫర్ వీలైతే కన్ఫర్మ్ అయితే వేశారు. సో అక్కడ వచ్చేసరికి గవర్నమెంట్ వాళ్ళు సో అక్కడైతే పంచుతున్నారని చెప్పుకోవచ్చు. సో అఫీషియల్గా వెళ్ళేసరికి సెప్టెంబర్ ఈ ఇయర్ సెప్టెంబర్ వరకు అయితే వెళ్ళేసరికి 39,000 ఐప్యాడ్స్ అనేవి వీలైతే ఫ్రీగా పంపిణీ చేయబోతున్నట్టు వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేస్తారు. సో టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో బట్ అసలు ఇంకా ఎక్కువ చేస్తారో తక్కువ చేస్తారో అనేది ఎవరికైతే తెలియదు. బట్ సరికి ఫ్రీగా ఐప్యాడ్స్ అయితే నాకైతే అర్థం కాలేదు అది కూడా స్టూడెంట్స్కు.
సో ఐప్యాడ్స్ అంటే మామూలు విషయం కాదు. సో వచ్చరికి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో అయినా వచ్చరికి అక్కడ గవర్నమెంట్ ఐప్యాడ్స్ అని ప్రూవ్ చేస్తుంది. సో ఐప్యాడ్స్ బదులుగా ఆండ్రాయిడ్ ఏదైనా ఒకటి చేసినా బాగుండేది. సో కాస్ట్ అనేది తక్కువ అయ్యేది. బట్ సరికి ఐప్యాడ్స్ ఫ్రీగా అది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో అది ఇండియా కూడా తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి. సో చాలామందికి అయితే ల్యాప్టాప్ మనకు ఒకసారి ఐప్యాడ్స్ కూడా వస్తాయి, ఈవెన్ నాకు కూడా వస్తాయి. నేను కూడా ఒక స్టూడెంటే కాబట్టి సో ఇదొకటి తీసుకొస్తే బాగుండని ఇండియాలో అయితే నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్స్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఇచ్చిన న్యూస్ అయితే. ఈ న్యూస్ కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీసుకోండి. నా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే దిస్ యువర్ సాయి కిరణ్ సైనింగ్ అవుట్. బై బై.